ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో దశాబ్ద కాలానికి పైగా వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే పెరిగిన ధరల నేపథ్యంలో చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. దీనిపై టీటీడీ యాజమాన్యం పాలక మండలి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా అమలు కాలేదన్నారు. టీటీడీని ప్రత్యేకంగా ప్రభుత్వేతర కార్పొరేషన్ను ఏర్పాటు చేసి అందులో విలీనం చేయాలని కోరారు. విలీనం కావడానికి ఇష్టపడని 7000 మంది సొసైటీల కార్మికులను బలవంతంగా ఇందులో చేరాలని టీటీడీ ఒత్తిడి చేస్తుందని ఇలాంటి ప్రయత్నాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి పనిభారం తగ్గించి కార్పొరేషన్లో చేర్చుకోమని కోరుతున్న 8000 మంది కాంట్రాక్ట్ కార్మికులను కార్పొరేషన్లో టీటీడీ యాజమాన్యం చేర్చుకోవడానికి సమ్మతించడం లేదని వీటి పర్యవసనంగా వేలాది మంది టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులు 72 గంటలుగా చలికి వానకు అవస్థలు పడుతూ టీటీడీ పరిపాలన భవనం వద్ద నిరసన సాగిస్తున్న కార్మికులకు మద్దతు తెలుపు వారందరికీ ఏఐటీయూసీ ఎర్రజెండా అండగా ఉంటుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన సొసైటీలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ సొసైటీలో పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేస్తాము. కాంట్రాక్ట్ కింద పనిచేసేటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కార్పొరేషన్ లో కలుపుతారని చెప్పేసి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు. మరి ఈ రోజుకి 2.5 సంవత్సర కాలం పూర్తి కావస్తా ఉన్నా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు ఒక పక్కనేమో ముఖ్యమంత్రి గారు టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులను మొత్తం కూడా కార్పొరేషన్ లో కలపాలని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే దానికి భిన్నంగా ఇక్కడ ఉన్నటువంటి ఈఓ గారు జేఈఓ గారు పాలక మండలి సభ్యులు వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన ఇక్కడ పాలక మండలికు ముందుకు రారు, జేఈఓ ముందుకు రారు, ఈఓ గారు ముందుకు రారు. కాబట్టి మీరు చేసేటువంటి పోరాటం న్యాయమైన పోరాటం కాబట్టి ఏఐటీయూసీగా మీ పోరాటాన్ని గుర్తించి దాదాపు 10000 పాంప్లెట్లు కూడా తిరుపతి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేయమని చెప్పేసి ఇవాళ పాంప్లెట్ వేసి మీ దగ్గరకు వచ్చి మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈఓ గారికి ఒకటే హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం, మీరు కార్మికుల పట్ల ఉన్నారా లేకపోతే కాంట్రాక్టర్ పట్ల ఉన్నారా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కార్మికులు దాదాపుగా 1500-2000 మంది 72 గంటలుగా టీటీడీ పరిపాలన భవనం ముందు ఆందోళన చేస్తూ ఉంటే యూనియన్ నాయకత్వాన్ని పిలిపించి చర్చించి మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాల్సింది పోయి కనీసం ఏమి సూచిస్తున్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు విలీనం చేయమని చెప్పేసరి ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. దాదాపు 1500 భయపడి టీటీడీలో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు అమలు చేయాలని చెప్పేసరి ఈవేళ టీటీడీలో చైర్మన్ గారు కూడా పూర్తి మద్దతు చేపట్టారు. సేమ్ టైం అదేవిధంగా ఇక్కడ సొసైటీ ఆ సొసైటీ కార్మికులను కూడా రిక్లైమ్ చేయాలని చెప్పి టీటీడీలో ఫారెస్ట్ అధికారులు 365 రోజులుగా పోరాటం చేస్తున్నారు. వారి న్యాయమైన పరిష్కారం చేయాలని చెప్పేసి అని మేము ఏఐటీయూసీగా వారికి సంపన్నమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నది. ఈ పోరాటం టీటీడీలో ఎన్నడూ ఇప్పుడూ లేనటువంటి చరిత్ర లేనటువంటి విధంగా ఇవాళ టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు సొసైటీలో పనిచేసేటువంటి కార్మికులు టీటీడీ ఫారెస్ట్లో పనిచేసేటువంటి కార్మికులు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారాల వరకు ఏఐటీయూసీ వాళ్ళకి సంపన్నటువంటి మద్దతు తెలియజేస్తుంది. వారి డిమాండ్ల పైన రేపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేయమని చెప్పేసి ఏఐటీయూసీగా పిలుపునిస్తా ఉన్నాం.